టీ ఎస్టేట్ లోని అందరి ముందు మీరు నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పారు. అవును, అది నిజమే కదా? నేను కూడా అలాగే టీ ఎస్టేట్ లో అందరి ముందు చెప్పాలనుకుంటున్నాను. అది చాలు, అందుకే ఏర్పాట్లు వెంటనే చేస్తాను. ఐ యామ్ వెరీ హ్యాపీ. ఇప్పుడైనా జీప్ ఎక్కుతావా? అటు చూడండి, ఆ అంజువాలి అటు చూడు. ఆమె ఫోటో మాత్రమే కాదు, మానుతో ఉన్న వీడియో కూడా ఉంది. మిగతాది చూడలేరు. మాయ ఆ అమ్మాయి పేరు. వెళ్లే ముందు మరో విషయం కూడా చెప్పింది. నిన్ను పెళ్లి చేసుకుంటే నాకేం అభ్యంతరం లేదు, మనుని మనం పంచుకుందాం. ఈ పెళ్లి వద్దనుకునే అవకాశం నీకిదే. లేకపోతే ఇప్పుడు నువ్వు చూసిన వీడియో మీ పెళ్ళైన తర్వాత లైవ్ గా చూస్తావు. ఎందుకు నాకు ఇటువంటి కొడుకు? నాకొద్దు వీడు, చచ్చిపోతే బాగుండు. ఆంటీ, నేనిది చూపించింది మీరు తెలుసుకోవాలని. వీడు మా గౌరవానికి ఒక మాయని మచ్చలా పుట్టాడు. నాకు నేను ఏమేమి సాధించానో వాటన్నింటినీ నాశనం చేస్తున్నాడు. ఆంటీ, జరిగిందేదో జరిగిపోయింది. పెళ్ళైన తర్వాత ఇలాంటివేం జరగవు. మను మాటిచ్చాడు. అది నువ్వు నమ్మద్దు. వాడిని నిన్ను మోసం చేస్తాడు. నువ్వు తప్పించుకో. అన్నీ ఆలోచించే నేను ఒప్పుకున్నాను. ఓడిపోయి తప్పుకోను. ఇలాంటి వాళ్ళకి కావాల్సింది డబ్బే. మను నీ మభ్యపెట్టి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కూడా నువ్వు నీ నిర్ణయాన్ని మార్చుకోవా? లేదు, ఏదైనా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను. మను గురించి అన్ని స్టోరీస్ నాకు తెలుసు. ఇక ఆంటీ, మీరు నాకు గట్టి సపోర్ట్గా ఉండాలి. ఉంటాను. ఈ మాయకి డబ్బిచ్చి మేనేజ్ చేద్దాం. వద్దు, దాని ముందు నేను ఓడిపోవడానికి తయారుగా లేను. డబ్బిచ్చినా అది అయిపోయాక బ్లాక్మెయిల్ చేస్తుంది. నువ్వు నాకు మనస్ఫూర్తిగా నచ్చావు సోనా. నా అదృష్టం. ఏ ఆడపిల్ల ఇటువంటి త్యాగం చేయదు. నేను మరోసారి చెప్తున్నానంటీ, నాకిచ్చిన మాట మీరు తప్పకూడదు. నన్ను మధ్యలో మీరు వద్దనకూడదు. లేదు, ఎప్పటికీ కాదని చెప్పను. నువ్వే నా కోడలివి. హలో హలో, అంజలి రాగానే అందరూ చప్పట్లు కొట్టాలి. అలాగే సార్. అలాగే మను సార్ అంజనీని స్టేజ్ మీదకి పిలుస్తారు అప్పుడు కూడా. అలాగే సార్. పెళ్లికి అంజనా ఓకే అని చెప్పినప్పుడు అందరూ బాగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఓకే ఓకే సార్.
అంజనా మనసు మార్చుకుంది, అదే పెద్ద సంతోషం. అవును, అరుణ్ వెళ్ళిపోయాడు, శంకర్ అన్న పట్టుబట్టాడు, దానికి అంజన కూడా ఒప్పుకుంది. ఇదంతా మన అంజు అదృష్టం. ఇక నుండి మనం పనిచేసేది మన అంజు కంపెనీలోనే. అవును. అంజన ఊకే చెప్పిన వెంటనే స్వీట్స్ పంచాలి. అలాగే సార్. అలాగే కూల్ డ్రింక్స్ కూడా. ఓకే సార్. సల్వా. ఆ సార్. చెప్పండి సార్. అంజనమ్మ గారు ఓకే అని చెప్పిన వెంటనే పటాసులు పెంచాలి. ఓకేనా? అర్థమైంది సార్. ఏం అర్థమైంది? ఆ అంజనమ్మ ఓకే అని చెప్పిన వెంటనే పటాసులు పెంచాలి. సరే పో, వెళ్ళు. ఏ సల్వా. ఆ సార్. బాగా పెంచాలి. ఆ సార్, అట్టగే సార్. సరే వెళ్ళు. సార్ వచ్చారు. నమస్కారం సార్. అంజనా రాలేదా? రాలేదు సార్. అంటే రాదంటావా? సార్, అలా చేయదనుకుంటా. నమస్కారం సార్. మరి సార్ చాలా మంచివారు. అంజన చిలకమ్మ నా గూటిలోకి వస్తుంది. దాని ఇనాగరేషన్ ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్. సార్, స్టేజ్ డెకరేషన్ రెడీ, జనం కూడా వచ్చేసారు. గుడ్. అంజన స్టేజ్ మీదకి వస్తుంది, నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమని చెప్తుంది. పటాసులు పేల్తాయి, తర్వాత స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్. నేను అంజనా కలిసి తీసుకోబోయే ఫోటోస్. సెటప్ రెడీయా? రెడీ సార్. చూడు, నన్ను పెళ్లి చేసుకోబోతుంది అన్నప్పుడు నీ ఫేస్ ఏంటి మాడింది? నువ్వు కూడా ప్రేమించావా ఏంటి? అయ్యో లేదు సార్. అంజనా అందగత్తే. మినిమం ఒక అమ్మాయిని ఐదుగురైనా ప్రేమించాలి, అప్పుడే వాళ్ళందరితో ప్లే చేసి పైసలు సంపాదించుకోవచ్చు కదా. సార్, పర్సనల్గా నేను ఒక విషయం మా చెప్పు క్విక్. నా డార్లింగ్ మాటలు వినడం కోసం నేను ఎదురు చూస్తున్నాను. సార్, మీరు పొరపాటు చేస్తున్నారేమో. మీరు పెళ్లి చేసుకోవాలంటే మీకోసం క్యూ కడతారు అప్సరసల లాంటి పిల్లలు. వస్తారు, నాకు తెలుసు. కానీ వాళ్ళు అంజన కాలేరు కదా. తను మామూలు ఒక ఆడపిల్ల. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. సాలె పురుగు కథ నీకది చెప్పాలనే అనుకుంటాను. ఎంతసేపు కష్టపడి అది గూడు తయారు చేస్తుంది, సాలెగూడు. ఎందుకో తెలుసా? ఆహారం కోసం, పురుగులు పట్టి తినడం కోసం. అవును, నేను కూడా అలాంటి వలె వేస్తున్నాను, ఆహారం కోసం, ఒక పురుగుని పట్టడం కోసం. ఆ రోజు ఆ పురుగు నా వల్లో పడుతుంది. ఏమర్థమైంది? అర్థమైంది సార్. మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. మీరు జగత్ కిలాడి సార్. నేను వల వేసేశాను. అవును సార్, పురుగు అందులో చిక్కుకుంది. నేను మీకు సహాయపడతాను. ఆ రోజు గెస్ట్ హౌస్లో అది నా చేతి నుంచి తప్పించుకుంది. హలో సూపర్వైజర్, ఒక అమ్మాయితో ఒక్క రాత్రి కోసం ఇంత త్యాగం చేసే ప్రేమికుడు ఈ లోకంలో ఉంటాడా? ఉండరు సార్, మీలాగా ఎవ్వరూ ఉండరు. వెళ్ళి చూడు, ప్రోగ్రామ్కి టైం అయిందేమో. ఓకే సార్. అంజన ఏమైనా చెప్పిందా? లేదే, నాకేం చెప్పలేదు. అక్క, ఒకవేళ అంజన రాకపోతే? Thank you.
సార్. సరే సార్. అంజన రాలేదని ఆడవాళ్ళకు కూడా అనుమానంగా ఉంది సార్. అక్క అటు చూడండి, అంజు వచ్చేసింది. ప్రియ మిత్రులారా, కంపెనీ ఉద్యోగులారా, మీ అందరి ముందు నేను అంజనని పెళ్లి చేసుకుంటానని చెప్పాను. కానీ అంజన నిన్నటి వరకు సానుకూలంగా నాకు సమాధానం చెప్పలేదు. కానీ ఈరోజు చెప్పబోతుంది. మీ అందరి ముందు చెప్పాలని అంజన ఆశపడుతుంది. అంజనని అందుకోసమనే వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సభ్యులారా, వైస్ చైర్మన్ నా జీవితానికి కొత్త మలుపు తీసుకురాబోతున్న నిర్ణయాత్మకమైన నిమిషం ఇది. ఏ నిర్ణయంలో అయినా కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. అవి బాగా తెలిసే చెప్తున్నాను. నాకు మను సర్ని నాకు మను సర్ని పెళ్లి చేసుకోవడం మనుసార్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. కొనసాగుతుంది అరుణ్తో.
మను సార్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఓ మై గాడ్ yes. అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం సాల్వ్ అయింది, దీన్ని సెలబ్రేట్ చేయాల్సిందే. రండి. ఏయ్, ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నావు? ఎనీథింగ్ స్పెషల్? ఎస్, ఈరోజు ఈ నిమిషం నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ నిమిషమా? ఒక హ్యాపీ న్యూస్ విన్నాను ఇప్పుడు. నేను షేర్ చేసుకోవచ్చా నీ సంతోషాన్ని? ఆంటీ, మీరు నా వెనుక కొండంత అండగా నిలబడ్డారు. ఈరోజు ప్లాంటేషన్లో ఒక పెద్ద ఫంక్షన్ జరిగింది. ఒక పెద్ద సభ ముందు అంజన అనౌన్స్ చేసింది, జీవితంలో ఎన్నటికీ మనుని పెళ్లి చేసుకోను, మను అంటే నాకిష్టం లేదని. ఇజ్ ఇట్? వీడియో చూస్తారు? నో నో నో, నాకు వీడియో అంటేనే చాలా భయంగా ఉంది. అంజన అనే అమ్మాయికి నువ్వు గుడ్ కండక్ట్ సర్టిఫికెట్ ఇస్తున్నావా? అనుమానమే లేదు. మరి అంజన నీతో బిహేవ్ చేసింది? క్షమించేశాను. ఆంటీ, నా కోసం వచ్చారా, డాడీ కోసమా? ఇద్దరి కోసం. ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడడానికి రాజీవే డిసిషన్ తీసుకోవాలి. పాజిటివ్ అనడానికి అవకాశాలు తక్కువే. నేను మాట్లాడతాను. డాడీ ఇంకా రాలేదు. డాడీ ఈ లుక్స్ నే 2 డేస్ నుంచి ఇస్తున్నారు. చూద్దాం. రాజీవ్, మనం కాసేపు ప్రశాంతంగా మాట్లాడుకోవాలి. ప్రొఫెషనల్ విషయాలా? వ్యక్తిగతం కాదు, కుటుంబ విషయాలు. నాకు ఇంట్రెస్ట్ లేదు. తేలిగ్గా తెంచేసుకునేదా మన మధ్య బంధం? నాతో మొదలైంది కాదు, పీకే సంస్థతో నీకున్న అనుబంధం. ప్రతాప్కి ఓ క్లోజ్ ఫ్రెండ్గా, అంతెందుకు? ప్రతిభకి తన భర్తకు కూడా దగ్గర స్నేహితుడివి. అది నేను మర్చిపోలేదు. కానీ నేను నా కూతురి క్షేమం గురించి ఆలోచించాలి. రాజు, మను నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నావు. వాణ్ణి నీ సొంత కొడుకులా అభిమానించావు. వాడు దారి తప్పాడు. ఒక గార్డియన్గా వాణ్ణి సరైన దారిలోకి తీసుకురావాల్సిన బాధ్యత నీకు లేదంటావా రాజీవ్? అందుకు నా కూతుర్ని బలివ్వాలా అంటున్నావా? ఈ రోజుల్లో ఈ జనరేషన్లో దారి తప్పే పిల్లలు ఎంతమంది లేరు? వాళ్ళందరి వివాహ జీవితాలు ఫెయిల్ అవుతున్నాయా? వాడు మారతాడు. సోనా ఈ పెళ్లి కొప్పుకుందంటే కేవలం వాడి మీదున్న ప్రేమే. తనకి నేను నువ్వు సపోర్ట్ చేయాలి. అవును డాడీ. అది నన్ను మత్తిక్కిస్తోంది. నాకది కావాలి. లేకపోతే ఇంతవరకు గడిపిన నా జీవితాన్ని దాని ముందు సరెండర్ చేసినట్టే అవుతుంది. నేను గెలవాలి అలెక్స్. చంపిపారేసే మనుషులున్నారు సార్. ఏమన్నావు? మూడో కంటికి తెలియకుండా కిందికి దూసేద్దాం సార్.